అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం భగవద్గీతలోని 40 శ్లోకాలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఈరోజు 5 శ్లోక పారాయణ చూడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. మరొకసారి చెప్పుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోన్విజాయతే. దీని పదవిభాగం చూద్దాము. ఈ పదవిభాగం మనం జాగ్రత్తగా చూడడం వలన పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే. చూడండి, ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. విషయాన్ శబ్దాది ఇంద్రియ విషయములను ధ్యాయతః చింతన చేయినట్టి పుంసః పురుషునకు, తేషు ఆ శబ్దాది విషయములందు, సంగః ఆసక్తి ప్రీతి అంటే ఇష్టం, ఉపజాయతే ఏర్పడును, సంగాత్ ప్రీతి వలన, కామః కోరిక, సంజాయతే కలుగుచున్నది, కామాత్ కోరిక వలన ఆ కోరిక తీరనప్పుడు, క్రోధః కోపము, అభిజాయతే పుట్టుచున్నది. ఇప్పుడు చూడండి తాత్పర్యం తెలుసుకుందాం. ఇంద్రియ విషయములను గూర్చి ఆలోచించిన కొలది మనుషునకు వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన విషయములను పొందవలనని కోరిక పుడుతుంది. కోరిక తీవ్రమగుట వలన దాన్ని పొందుటలో ఏదైనా ఆటంకం కలిగితే కోపం పుట్టుకొస్తుంది. నా అనుకున్న పని జరగనప్పుడు మనుషులకి కోపం ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. విశేషార్థం ఏంటంటే, క్రోధములు పరస్పరము మిత్రుని వలె మనస్సు యందు సంచరించుచు అగ్నికి వాయువు తోడైనప్పుడు అవి సమస్త వస్తువులను ఎట్లా దహించి వేయనో, అట్లే ఈ కామక్రోధములు మనుషుని పూర్తిగా నశింపచేయును. కావున సాధకులు కామక్రోధాదులను స్వభావమును సత్వరమే గ్రహించి మనస్సునందు వాటికి తావీయక జాగ్రత్త వహించాలి. చూడండి, మనుషులకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎక్కువ పెరిగిపోయి తీవ్రమైనప్పుడు, అది ఆ కోరిక తీరినట్లయితే వారిలో కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ కోపం వలన నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత కోరికలందు ఎక్కువ ఆసక్తి చూపించకూడదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ పద్యాన్ని ఇంకొకసారి చదువుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోన్విజాయతే. ఇంకోసారి చెప్పుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోన్విజాయతే. ఈ పద్యాలు అంటే భగవద్గీత శ్లోకాలు స్వయంగా భగవంతుడు చెప్పినటువంటివి. చేత ఇవి మనం తెలుసుకొని భావార్థాలు తెలుసుకోవటం వలన మనకి అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనే కర్తవ్య బోధన మనకి అర్థమవుతుంది. మీరు ఇంతవరకు నేను చేస్తూ ఉన్నవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ కమెంట్స్ లోపల మాకు మీ అభిప్రాయం తెలియచేయండి. అందరికీ నమస్కారాలు.
ఇంకో ఇంకో శ్లోకంతో రేపు మీ ముందు ఉంటాను. స్వస్తి.